వైఎస్ఆర్ ఉచిత వ్యాపార ఉచిత విద్యుత్ని అందించే భాగంగా పథకంలో పగటిపూట 9 గంటలు నాణ్యమైన కరెంట్‌ని రైతులకు ఉచితంగా ఇచ్చేదానికి ఏర్పాటు చేసినటువంటి పథకం ఈ పథకంలో పగటిపూట మాత్రమే ఇవ్వాలి రైతులకు అర్ధరాత్రి పూట అపరాత్రి పూట వేళాపాల లేకుండా కరెంట్ ఇవ్వడం అనేది రైతుల యొక్క సావుకి కారణం అవుతుంది చాలా చోట్ల ప్రమాదవశాత్తు అటువంటి పరిస్థితి లేకుండా ముందుగా 9 గంటల పగటి పూట వ్యాపార విద్యుత్ని అందించడం కోసం 900 కోట్ల రూపాయలు వెచ్చించి సబ్స్టేషన్ నిర్మాణం గాని ట్రాన్స్‌ఫార్మర్ నిర్మాణం గాని సాంకేతికంగా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరుగుతుంది అదొక్కటే కాకుండా ప్రతి అంటే మనం సాధారణంగా అప్లికేషన్ పెట్టినప్పుడు విద్యుత్ కనెక్షన్ పొందినప్పుడు ఒక హార్స్ పవర్ లో పొందుతాం తర్వాత మన అవసరాలు పెరిగే కొందికి దాన్ని మనం పెంచుకుంటూ పోయే వాడకం పెరిగే కొందికి దాన్ని మోటార్లు పెంచుకుంటూ వెళ్తాం గాని ఎక్కడ కూడా దానికి కావాల్సినటువంటి ముందుస్తు పర్మిషన్ తీసుకోకపోవడం వల్ల నాణ్యమైన కరెంట్ అందించడానికి లేకపోతే లో వోల్టేజ్ రాకుండా ఉండటం కోసం దానికి కావాల్సిన కెపాసిటీస్ పెంచుకుంటాకి పవర్ డిపార్ట్మెంట్ మన అవకాశం ఉన్న పరిస్థితిలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం గాని మాటమాటకి సబ్స్టేషన్లలో బ్రేక్ డౌన్ అయిపోవడం గాని ఫీడర్ల బ్రేక్ డౌన్ అవడం ఇన్ని జరుగుతున్నాయి దాని కొరకనే మీటర్లు పెట్టడం వల్ల ఎప్పటికప్పుడు ఎంత వాడుతున్నాం అనేది డిపార్ట్మెంట్ కి తెలిసే సాంకేతిక నైపుణ్యం పెరిగిన దృష్ట్యా తద్వారా ఎప్పటికప్పటికి ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీ పెంచుకోవడం కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవడం కొత్త సబ్స్టేషన్ నిర్మాణం చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఈ పథకంలో జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క ముందు చూపు మూలంగా ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటాకి అవకాశం వస్తుంది దీన్ని సాకుగా తీసుకుని దీనిలో కూడా రాజకీయాలు ఎత్తుకునేటువంటి వారు గతంలో వ్యాపారానికి ఉచిత విద్యుత్ అంటే అపహాస్యం చేసినటువంటి వాళ్ళు భూమి తలకిందలైనా కూడా ఆ పథకాన్ని ఎవరు అమలు చేయలేరు అని చెప్పినటువంటి వాళ్ళు రైతాంగానికి ఉచితంగా వ్యాపారం ఇస్తే కరెంటు తీగల మీద బట్టలారేసుకోవడం తప్పితే ఆ తీగలు కరెంటు ప్రవాహానికి పనికిరావు అని చెప్పినటువంటి వ్యక్తులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి శీలం గురించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిబద్ధత గురించి ఆయన మాట గురించి మాట నిలబెట్టుకున్న దాని గురించి చెప్పుడు మాటలు రైతాంగం దగ్గర చెప్తుంటే ఇంతకన్నా దయ్యాలు వేదాలు వదించే పరిస్థితి మనకి ఇంకా ఉదాహరణ ఏం కనబడదు ఇవాళ గతంలో ఉచిత విద్యుత్ ఇవ్వకూడదు అని చెప్పిన అడ్డంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఇవాళ ఉచిత విద్యుత్ గురించి దానిలో మంచి చెడు గురించి మాట్లాడే పరిస్థితి చూస్తుంటే జనం కావాలి రైతుల ఓట్లు తప్పితే వారికి రైతాంగం అవసరాలు కానీ వారి సుఖాలు కానీ అక్కర్లేదని మనకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 17 మాసాలుగా మనందరం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మాట చెప్పాడంటే చేస్తాడంటేనే రీతిలో పరిపాలన సాగిస్తున్నారు ఖచ్చితంగా నాడు రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారో నాటి రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడిగా ఆయన ఈ పథకాన్ని మరింత మెరుగ్గా రైతాంగానికి ఉచిత వ్యాపార విద్యుత్ని కొనసాగిస్తారని చెప్పనేది రైతాంగానికి తెలియజేసుకుంటూ దీని అవగాహన కల్పించడం కోసం ఈ రోజు ఈ సమావేశానికి అందరినీ కూడా పిలవడం జరిగింది రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేకించి పశ్చిమ గోదావరి జిల్లా రైతాంగాన్ని కోరుకునేది జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంచండి ఎలా అయితే నమ్మకం ఉంచి ప్రభుత్వాన్ని అప్పచెప్పితే ఎంత మెరుగ్గా పరిపాలన సాగిస్తున్నారో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారో ఈ పథకాన్ని అమలు చేయడంలో కూడా అంతే మెరుగ్గా మీ మాట నిలబెట్టుకుంటారని రైతాంగానికి తెలియజేస్తాను థ్యాంక్ యూ